హాయ్ అండి వెల్కమ్ టు నేను మినీ హస్వి ఛానల్ ఈరోజు మన ఛానల్లో వెజిటేబుల్ రాగి రోటి ఎలా చేయాలో చూద్దాము ఈ వెజిటేబుల్ రాగి రోటి కోసం ఫస్ట్ ఒక రెండు కప్పుల రాగి పిండిని తీసుకోవాలి లోపు ఏ కొలతతో అయితే రాగి పిండిని తీసుకున్నామో అదే కప్పు కొలతతో ఒకటిన్నర కప్పుల వే నీటిని వేడి చేసుకోవాలి ఈ నీటిని ఇప్పుడు మన రాగి పిండిలో వేసి కలుపుకోవాలి ఇలా కనుక్కున్న తర్వాత మనకి ఏ వెజిటేబుల్ నచ్చితే ఆ వెజిటేబుల్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఆకుకూరలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ దీంట్లో పచ్చిమిర్చి తురుము వేస్తున్నాను ఈ పచ్చిమిర్చిలో నేను సాల్ట్ వేసే పట్టుకున్నాను ఇంకా ఇక్కడ పాలకూర వేస్తున్నాను పాలకూర ప్లేస్లో మునగాకు ఏదైనా వేయచ్చు నెక్స్ట్ క్యారెట్ వేస్తున్నాను క్యారెట్ ఉల్లిగడ్డ కొంచెం కొత్తిమీర తరుగు కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు ఇవి వేసుకొని పిండిని మంచిగా కలుపుకోవాలి ఈ రాగిని మనము మన మీల్స్లో యాడ్ చేయడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది ఇంకా పిల్లలకు కూడా ఐరన్ రిచ్ కాల్షియం రిచ్ ఫుడ్ అనమాట ఇవి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా కలర్ఫుల్గా ఉన్నది కదా అందుకోసమని ఈ మనం ఈ పై నుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా ఎందుకంటే ఈ ఆయిల్ వేయడం వల్ల పిండి అనేది చేస్తున్నప్పుడు మన చేతులకి అంటుకోకుండా మంచిగా వస్తాయి ఫ ఒక బటర్ పేపర్ తీసుకొని బటర్ పేపర్ పైన ఆయిల్ అప్లై చేసి ఇందాక పిండి ఉంది కదండి ఆ పిండిని అంతా రౌండ్గా చేసుకోవాలి ఇలా రోటీ లాగా చేసుకోవాలి ఆయిల్ రాసుకున్నాము కదా అందుకనే మన చేతికి ఏది అంటుకోకుండా సాఫ్ట్గా వస్తుంది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా అలా ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా చేయొచ్చు ఇలా రౌండ్గా చేసుకున్నాం కదా రోటీని ఈలోపు పెనం వేడైపోయింది ఆ ప్యాన్కి అంతా ఆయిల్ అప్లై చేసి మనం చేసుకున్న రోటీని నెమ్మదిగా ప్యాన్ పైన వేసేయాలి ఇది అన్ని పచ్చి వెజిటేబుల్స్ కాబట్టి కొంచెం ఇది ఉడకడానికి టైం పడుతుంది ఇలా ఫ్రై అయింది కదా దీన్ని ఇంకొక పక్క తిప్పుకోవాలి ఇలా రెండు సైడ్లు మంచిగా ఫ్రై అయిన రోటీని దీంతో అయినా తినొచ్చు ఇంట్లో అంటే వేడివేడిగా ఇలా తిన్నా బాగానే ఉంటుంది లేదంటే మేమైతే పప్పుతో తిన్నాము పప్పు కూడా బాగుంటుంది